రఘురామ కృష్ణరాజు ఎపిసోడ్లో సార్ ఇక రాజ్నాథ్ సింగ్తో భేటీ అవ్వటం, ఇటు వైసీపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భం అటు, అలాగే ఇదే రోజు రాజ్నాథ్ సింగ్కి వైసీపీ సర్కార్పై ఫిర్యాదు కూడా ఇవ్వటం, సార్ ఏంటి సార్ దీనికి సంబంధించి మీ విశ్లేషణ? అంటే రఘురామ కృష్ణరాజు ఢిల్లీ నుంచి పోరాటాన్ని మొదలుపెట్టారు మురళి. నిన్న మనం చూసినట్లయితే ముఖ్యమంత్రి కేసీఆర్కి ఒక లేఖ రాశారు. తనని ఎక్కడైతే గచ్చిబౌలిలో ఉన్నటువంటి తనని ఏపీ సిబిసిఐడి అరెస్ట్ చేసినటువంటి దాంట్లో వైల్యూషన్స్ ఉన్నాయి. ఆ సందర్భంగా గచ్చిబౌలి స్టేషన్ ఎస్హెచ్ఓ కానీ సైబరాబాద్ సిపి కానీ నియమ నిబంధనలు పాటించలేదు అనేటువంటి అంశాలను వారిపైన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్కి లేఖ రాశారు. ఈరోజు ఎవరైతే రాజ్నాథ్ సింగ్ని కలిసి తను ఆర్మీ ఆసుపత్రిలో ఉన్నంగా ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డి, అదేవిధంగా టీటీడీ ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి, గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను అక్కడి నుంచి బలవంతంగా డిశ్చార్జ్ చేసి ఏపీ సిబిసిఐడికి అప్పగించేందుకు ప్రయత్నం జరిగింది అని విమర్శిస్తూ ఆరోపణలు చేస్తూ 3 పేజీల లేఖని ఫిర్యాదుని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కి ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా కేపీ రెడ్డి ఎలాంటి అంశాలు ఎందుకు నాకు అనుమానాలు వచ్చినాయనే ప్రస్తావిస్తూ ఆ లేఖలో ఎవరైతే ఏపీ సిబిసిఐడి పోలీసులు మఫ్టీలో ఆర్మీ ఆసుపత్రిలోకి ప్రవేశించారు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోలీసులు ఎవరూ లోపలికి రావటానికి లేదు, కానీ ఆర్మీ ఆసుపత్రిలోకి లోపలికి ఎలా కావటానికి లోపల వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ చేయటానికి అవన్నీ కూడా ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో కేపీ రెడ్డి దీంట్లో పూర్తిగా ప్రమేయం ఉంది అని చెప్పి ఆ లంచ్ ఎక్కడైతే వాళ్ళు చేసినటువంటి భోజనాలు చేసినటువంటి ఆ స్లిప్పులతో సహా బిల్లులతో సహా కూడా రాజ్నాథ్ సింగ్ ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఫిర్యాదులో పేర్కొంటూ ఆ లేఖను కూడా దాంట్లో జత చేసి ఇవ్వటం జరిగింది. అంటే ఆధారాలను కూడా ప్రొడ్యూస్ చేశారని అనుకోవచ్చు. కానీ దీంట్లో ఉన్నటువంటి ఆర్మీ ఆసుపత్రి నియమ నిబంధనలు ఏం చెప్తున్నాయి, ఎలా చేయొచ్చా చేయకూడదా, లేదా వాళ్ళందరినీ అటువంటి అంశంలో అట్లా వచ్చినప్పుడు వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, ఎలా చేసినందుకనే దానిపైన రాజ్నాథ్ సింగ్ తక్షణం దానిపైన విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటాము, తదుపరి వెంటనే దానిపైన ఎంక్వైరీకి ఆదేశించి యాక్షన్ తీసుకుంటామనేటువంటి హామీ ఇచ్చారు అన్నటువంటి చర్చ జరుగుతుంది. అయితే రఘురామకృష్ణరాజు పోరాటం ఎటువైపు నుంచి ఎటువైపు వెళుతుంది, ఎటువైపు మొదలుపెట్టారో అది ఎక్కడికి చేరుతుంది అనేటువంటిది ప్రస్తుతం ప్రశ్నార్థం అవుతుంది. రఘురామకృష్ణరాజు టార్గెట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే రఘురామకృష్ణరాజు టార్గెట్ చేస్తున్నటువంటి విధానంలో ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తున్నారా, ఎక్కువ మందిని టార్గెట్ చేస్తున్నారా, ఎక్కువ మందిని టార్గెట్ చేస్తున్నటువంటి అంశంలో ఎక్కువ మంది తనపైన రేపు భవిష్యత్తులో అదే స్థాయిలో వాళ్ళు పోరాటం మొదలు పెడతారా అనేటువంటి అనేక ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. సరే, ఆయన ఎక్కడైతే ఆర్మీ ఆసుపత్రిలో తనకి జరిగినటువంటి తనని కావాలని డిశ్చార్జ్ చేయాలనే ప్రయత్నం, డిశ్చార్జ్ మీన్స్ అంటే డిశ్చార్జ్ చేసి ఏపీ సిబిసిఐడికి అప్పచెప్పాలి, మరొక కేసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నంలో వీళ్ళందరూ కలిసి భాగస్వామ్యం అయ్యి వీళ్ళందరూ కలిసి కుట్ర పన్నారు అనేటువంటి అభియోగాలతో రాజ్నాథ్ సింగ్కి ఫిర్యాదు చేయటం జరిగింది. కానీ రఘురామకృష్ణరాజు నిన్న సైబరాబాద్ సిబిఐ పైన కంప్లైంట్ చేసినటువంటిది కానీ చర్యలు తీసుకోమని, ఇప్పుడు రిజిస్ట్రార్ అమ్మిరెడ్డి మీద చేసినటువంటిది అయితేనే, ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ సిబిసిఐడి మీద, ఏపీ సిబిసిఐడి మీద, అదేవిధంగా ఆసుపత్రి వైద్యుల మీద ఇట్లా మనం చూస్తూ ఉంటే అనేక మందిని సంఖ్య పెరుగుతూ ఉంది. రఘురామకృష్ణరాజు ఊహించింది ఒకటైతే జరుగుతున్నది మరొకట, లేకపోతే ఈ జరుగుతున్నటు వాటి అన్నిటికీ కూడా పోరాటానికి అన్ని విధాలుగా తను సమాయత్తం అయ్యారా, ఆ సమాయత్తమైనటువంటి పోరాటంలో అందరినీ ఎదుర్కోవాలి, ఎక్కడ ఎవరిని కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకూడదు అనేటువంటి నిర్ణయానికి వచ్చారా, ఆ నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలోనే ప్రతిదానిపైన అన్వేషణ చేస్తున్నారా, ప్రతిదానిపైన అన్వేషణ చేసి తప్పు చేసినటువంటి వారిని, తనకి నష్టం చేసినటువంటి వారిని, తనకి ప్రివిలేజ్కి భంగం కలిగించినటువంటి వారిని,
తన హక్కులు కాయల రాయటానికి కారణం ఏంటటువంటి వారిని తనకి సుప్రీంకోర్టు కల్పించినటువంటి లేదా న్యాయస్థానం కల్పించినటువంటి ఆ రక్షణలో ఎవరైతే దాన్ని డివేట్ అవుతున్నారో వారందరిపైన కూడా చర్యలకి ముందుకు వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అంశం మురళి. ఇప్పటికైతే అవన్నీ స్పష్టంగా ఆయన పోరాటం ఆ దిశగానే వెళుతూ ఉంది. ఆ ఎక్కడైతే రాజ్నాథ్ సింగ్ గనక కేపీ రెడ్డి పైన విచారణ చేపట్టి రిజిస్ట్రార్ పైన నిజంగా అందుట్లో తప్పులు ఉన్నాయి అని తేలితే మాత్రం ఆర్మీకి సంబంధించినటువంటి నియమ నిబంధనల ప్రకారంగా రూల్స్ ప్రకారంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం అతి త్వరితగతినే ఉండేటువంటి అవకాశం ఉంటుంది మురళి. ఎస్ సార్, మరో అంశం చూసే ముందు సార్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్.